हाई फ्रेंड्स, ना पेर आदर्श कुमार अंडर चूंत आदर्श टेक लवर यूट्यूब झानल। सो इत ऐक्चुअली मैं झानल सेकेंड वीडियो अंडी, फस्ट वीडियो चला पॉपुलर अयिंदी। सो थैंक यू सो मच। सो अदा अभी कंटेंट लोकी रा। ఈ రోజు టాపిక్ ఏంటంటే, సో ఎల్జీ G8X థింక్యూ అనే మొబైల్ని నేను 2 మంత్స్ రివ్యూ చేయాలనుకుంటున్నా. సో ఇది నేను ఒక ఈజీగా ఒక 1 మంత్ అయితే మంచి గట్టిగా వాడినా. మరి 2 మంత్స్ రివ్యూ ఏంట్రా అంటే, ఫస్ట్ మంత్ మా అన్నయ్య వాడిండు, దాని తర్వాత నెక్స్ట్ మంత్ నాకు ఇచ్చేసిండు. సో అట్లా నేను వాడబట్టి 1 మంత్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ ఫోన్తో అనేది నేను ఈరోజు మీకు ప్రోజ్ అండ్ కాన్స్ లాగా నేను మీకు చెప్తా. ఇదే అండి మొబైల్ వస్తుందా ఈరోజు. సో ఇదైతే మొబైల్ అండి, అండ్ ఇది ఎల్జీ G8X థింక్యూ. సో ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మొత్తం వచ్చేసి 6.4 ఇంచ్ OLED డిస్ప్లే తోటి వస్తుందండి ఇది. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఇది మల్టీటాస్కింగ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా ఎక్కువ ఎవరైతే గేమ్స్ ఆడతారో, సో వాళ్ళకి మాత్రం ఇది మార్వెలస్ ఉంటుందండి. గ్రాఫిక్స్ కానీ ఇది కానీ సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే అంటే, ఈ స్క్రీన్ వైజ్గా చూసుకుంటే మల్టీటాస్కింగ్ ఎట్ టైంలో అయితే వాడుకోవచ్చు. సో పైన దాంట్లో గేమ్ ఉంటుంది, కింద దాంట్లో జాయిస్టిక్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. స్క్రీన్ పరంగా చూసుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది ఫోన్. సో దాంట్లో ఉన్న పిక్సెల్స్ కానీ, ఆ క్లారిటీ కానీ, ఆ OLED రెజల్యూషన్ కానీ, ఇది 2340x1080p రెజల్యూషన్ తోటి వస్తుందండి ఈ మొబైల్ అయితే. సో ఇది మీకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉంటాయో, సో అక్కడ ఇది అమోలెడ్ స్క్రీన్ లాగా, సో మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. సో మిగతా కలర్స్ అన్నీ చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయండి. ప్రతి కలర్ సాచ్యురేషన్ కూడా చాలా బాగుంటుంది. సో స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. సో దాంట్లో డౌటే లేదు, సూపర్బ్ ఉంటుంది ఈ స్క్రీన్. దీంట్లో ఏంటంటే, ఈ రెండిట్లో సేమ్ డిస్ప్లే వచ్చింది. దీంట్లో ఎలాంటి డిస్ప్లే యూజ్ చేశారో దీంట్లో కూడా సేమ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనకు డిజిటల్ క్లాక్ అయితే ఇక్కడ ఉంటుంది. క్లాక్ కానీ, క్యాలెండర్ కానీ, ఛార్జింగ్ పర్సంటేజ్ కానీ ఇక్కడ అయితే మీకు చూపిస్తుంది. కెమెరా, సో కెమెరా కూడా ఇంప్రెసివ్గా ఉంటుందండి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తే నేను తీసిన షార్ట్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో హలో హలో, ఇక్కడ ఇంకా రాలేదు. వస్తాయి. ఇవి మెయిన్ కెమెరాతో తీసిన షార్ట్స్ అండి. ఇవి పోర్ట్రేట్ మోడ్లో తీసిన షార్ట్స్. ఇది నైట్ టైంలో తీసిన షార్ట్, ఇండోర్ లైట్లో తీసిన షార్ట్స్ ఇవి. ఇది సెల్ఫీ కెమెరా యూజ్ చేసి తీసిన సెల్ఫీలో పోర్ట్రేట్ షార్ట్. ఇది ఫుల్ జూమ్లో తీసిన షార్ట్స్. అండ్ కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లెఫ్ట్లో ఉన్న ఆప్షన్ని ట్యాప్ చేస్తే, సో డ్యువల్ స్క్రీన్లో మనకు కనిపిస్తుంది అండి కెమెరా అయితే. సో అది కొంచెం కూల్ ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ టాప్ రైట్లో ఉన్న ఫ్లాష్ ఐకాన్ని మనం ట్యాప్ చేస్తే ఇక్కడ రెండో స్క్రీన్లో మనకి ఇక్కడ కలర్ టోన్ని సెట్ చేసుకునే విధంగా అది ఉంది. ఇది యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అనేది చెప్పవచ్చు. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి వస్తుందండి. సో ఇది మాత్రం హైలైట్ ఉంటుంది. ఎవరైతే గేమింగ్ బాగా ఆడతారో, సో వాళ్ళకి మాత్రం అసలు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ ఉండదు. ఎటువంటి అంటే, ఎంత హై ఎండ్ గ్రాఫిక్స్లో యూజ్ చేసినా కానీ ఎక్కడ మనకి ల్యాగ్ కానీ స్ట్రక్ అవ్వడం ఇలాంటిది ఏ ప్రాబ్లమ్స్ ఉండదండి. సో మొబైల్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి మాత్రం ఇది ఒక నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఫోన్ అండి. దాంట్లో అయితే అసలు డౌటే లేదు. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే ఏంటంటే, స్టీరియో స్పీకర్స్ అండి. సో సరౌండ్ అయితే ఉంటుంది. సో కాబట్టి మనకి ఏదైనా మూవీస్ చూసినా కానీ, గేమింగ్ ఆడినా కానీ, సో మనకు హైలైట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది దీంతో. సో ఇప్పుడు దీంట్లో ఉన్న నెగటివ్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీ. ఇది 4000mAh బ్యాటరీ అండి. మనం దీనికి డ్యువల్ స్క్రీన్స్ వాడతాం, సో కాబట్టి 4000mAh బ్యాటరీ అనేది కొంచెం దీనిలో అంటే ఇది కాన్స్ లాగా చెప్పుకోవచ్చు. డ్యువల్ స్క్రీన్ నుంచి డిటాచ్ చేసి సింగిల్ స్క్రీన్లో వాడుకుంటే మాత్రం ఈజీగా ఒక 1 డే మాత్రం ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది మనం డ్యువల్ స్క్రీన్లో వాడినప్పుడు అంటే బాగా గేమింగ్ ఆడడం కానీ, అంటే డ్యువల్ స్క్రీన్లో ఎంత హెవీగా గేమింగ్ ఆడినా కానీ అది ఒక 1/2 డే మాత్రం ఈజీగా వస్తుందండి. అండ్ ఇట్లా లేదు, ఇది ఏం అవసరం లేదు, ఇలా డిటాచ్ చేసి వాడుకుంటే మాత్రం ఈజీగా 1 డే అయితే ఖచ్చితంగా వస్తుంది ఛార్జ్. సో మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఛార్జింగ్. యాక్చువల్లీ మార్నింగ్ పెడితే నైట్ పడుకునే దాకా ఈజీగా వస్తాయి. ఎప్పుడైతే మనం 2 స్క్రీన్లు యూజ్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి ఛార్జింగ్, టు బి ఆనెస్ట్, 1/2 డే వస్తుంది, ఎక్కువైతే రాదు. అయితే సింగిల్ స్క్రీన్ ఇలా వాడితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక రోజు మొత్తం ఛార్జింగ్ అయితే వస్తుంది. దాంట్లో డౌటే లేదు.
ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో బల్కి అనిపిస్తుంది అండి. ఈ రెండు స్క్రీన్లు వాడి టెంపర్డ్ గ్లాస్ వేసుకొని, సో వెనకాల పౌచ్ సో ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఈజీగా సో ఈ 360-390 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు మనకు దీన్ని క్యారీ చేయడానికి మాత్రం ముఖ్యంగా జెంట్స్కి అయితే పాకెట్లో పెట్టుకున్నా కూడా కరెక్ట్ ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. ఏంటంటే దీన్ని చాలా సెన్సిటివ్గా యూజ్ చేయాలి మొబైల్ని అయితే. సో అదొక డిసడ్వాంటేజ్ అయితే అనుకోవచ్చు. అండ్ లేడీస్కి అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు పౌచ్లు ఇలాంటివి యూజ్ చేస్తారు కాబట్టి. సో దాంట్లో పెట్టుకొని అయితే క్యారీ చేయొచ్చు. ముఖ్యంగా జీన్స్ మనకేంటంటే జీన్స్ ప్యాంట్లు పడతాం, సో చాలా సేఫ్టీగా చూసుకోవాలి బ్రో. సో ఆ విషయంలో మాత్రం ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో పవర్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేయట్లేరు బాక్స్లో. ఫస్ట్ స్టార్టింగ్ రిలీజ్ చేసిన ప్రైస్లో 50,000 ఆ ప్లస్లో అప్పుడైతే ఇచ్చిండ్రు పవర్ అడాప్టర్స్, బట్ ఇప్పుడు ఏదైతే ప్రైస్ వాళ్ళు తగ్గించిందో సో అప్పటి నుంచి అయితే పవర్ అడాప్టర్స్ వీళ్ళు స్కిప్ చేసిండ్రు. సో అది కూడా మీరు నోటీస్ చేయాలి. దీంట్లో ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఛార్జింగ్ పెడితే సో తొందరగా అయితే ఛార్జింగ్ అవ్వదు. ఫుల్ ఛార్జ్ 100% ఛార్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 hours అయితే పడుతుంది. ఒక్కొక్కసారి 2.5 hours అంటే 2 hours 20 minutes కూడా ఈజీగా పట్టవచ్చు. ఇప్పుడు ఎల్జీ వాళ్ళే చెప్తున్నారు ఏంటంటే అమరీన్ క్వాల్కమ్ 3.0 క్విక్ ఛార్జర్ అయితే యూజ్ చేయమని చెప్తున్నారు. సో దానివల్ల కొంచెం ఛార్జింగ్ తొందరగా ఎక్కుతుంది అని అయితే చెప్తున్నారు. సో అదొక డిసడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అప్డేట్స్ తొందరగా రావు. అంటే ఇప్పుడు అదర్ మొబైల్స్ రెడ్మీ కానీ వివోకి కానీ వీటికి వచ్చినంత క్విక్గా అప్డేట్స్ అనేవి ఈ మొబైల్కి అయితే రావు. సో అదొక డిసడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రోస్ ఎక్కువ ఉండే. అసలు ఇలాంటి బడ్జెట్లో ఇప్పుడు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్లో సో ఇలాంటి డిస్ప్లే ఇవ్వడం కానీ మనకి 25-30,000 ప్రైస్ రేంజ్లో అసలు ఇలాంటి ఫ్లాగ్షిప్ మొబైల్ రావడం అంటే మంచి విషయమే యాక్చువల్లీ. అది మల్టీ టాస్కింగ్ యూజ్ చేసే వాళ్ళకి కానీ గేమింగ్ వాళ్ళకి కానీ ఇది అల్టిమేట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అనేది సో ఈ వీడియోలో అయితే చెప్పిన. సో మన ఫస్ట్ వీడియోకి అయితే మంచి అప్లాజ్ వచ్చిందండి, దానికైతే అసలు థ్యాంక్స్ మీ అందరికీ, చాలా థ్యాంక్ యూ. నా ఫస్ట్ వీడియోకి చాలా మంచి అప్లాజ్ అయితే వచ్చింది, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనది చిన్న ఛానల్ కదా. సో ప్లీజ్ బ్రో కొంచెం షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఎంటర్టైనింగ్ ఉంటాయి, అదైతే షూర్గా చెప్తున్నాను నేను మీకు. సో దిస్ ఈజ్ వీడియో అండి. వీడియో నచ్చితే ఫస్ట్ షేర్ చేయండి బ్రో, ఎందుకంటే ఇది మనకు చాలా ఎక్కువ రీచ్ అవ్వాలి. చెప్పిన కదా చిన్న ఛానల్ కదా, సో ఇది కొంచెం గ్రోత్ ఎక్కువ రావాలంటే సో మీ షేర్ల వల్లనే అది సాధ్యమవుతుంది. సో ప్లీజ్ బ్రో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మోర్ ఓవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, టాటా.